హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ కళాకృతీస్. ఈరోజు మనం బోన్సాయి చెట్టు కోసం డెప్త్ ఎక్కువ లేకుండా ఫ్లాట్గా ఉండే కుండీ తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఒక టబ్ తీసుకున్నానండి. ఈ టబ్కి ఒక ప్లాస్టిక్ కవరు సెల్లో టేప్ వేసి అంటించుకోవాలి. మనం తర్వాత పోసిన సిమెంట్ పోసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. దాని మధ్యలో ఇంకొక బౌల్ పెట్టుకుంటాం అన్నమాట. ఇంకొక బౌల్ పెట్టుకొని చుట్టూరు మనం సిమెంటు ఇసుక కలుపుకొని పోసుకుంటాము. అలా వస్తుంది అన్నమాట ఇది సెంటర్కి. ఆ చుట్టూ మనం సిమెంటు ఇసుక వేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే సిమెంటు ఇసుక ఇలా గట్టిగా కలుపుకోవాలి. సిమెంటు చాలా ఎక్కువ వేసుకోవాలండి, ఇసుక మాత్రం కొంచెం లైట్గా. ఊరికే వేసుకున్నామంటే వేసుకున్నామని గ్రిప్ కోసం వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఆ పొట్టలో బేస్కి వేసుకోవాలండి. ఫస్ట్ 1 ఇంచ్ లేయర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఈవెన్గా సర్దుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సర్దుకోవాలండి. ఇలా కరెంట్ ఉంటే కరెంట్తో కానీ, లేదంటే ఏదైనా ఒక బౌలు ఫ్లాట్గా ఉన్న బౌల్ ఉంటుంది కదా, మనకు పట్టుకోవడానికి వీలుగా ఉన్న బౌల్ తీసుకొని దాంతో అయినా చేసుకోవచ్చండి. ఇలా నీట్గా సర్దుకోవాలి ఓపిక్గా. అలా చేసుకోవాలండి నీట్గా వచ్చేలా. ఇప్పుడు పక్కన కవర్ ఉంది కదా, మనం కింద వేసాం కాబట్టి దీనికి అది సైడ్కి లాక్ వచ్చేస్తుంది కవరు. సో అందుకని దాన్ని బాగా నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఒక కర్ర కానీ లేదా మన వేలుతో అయినా చిన్న హోల్లా చేసుకోవాలన్నమాట. మనం వాటర్ పోసినప్పుడు ఎక్సెస్ వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది కదా, సో దానికోసము. ఇప్పుడైతే 4 గులకరాళ్ళు ఆ చుట్టూరు హోల్కి చుట్టూరు వేసుకోవాలండి. మనం మధ్యలో బౌల్ పెడతాం కదా, అది కొంచెం హైట్ రావాలి మనం సిమెంట్ పోసుకోవడం కోసం. సో కింద పోయి ప్రెస్ అవ్వకుండా హైట్ రావడం కోసం ఆ గులకరాళ్ళు వేసుకుంటాము. అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో బౌల్ని అందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని చుట్టూ మనం ముందుగా కలిపి పెట్టుకున్న సిమెంట్ పాలు పోసుకోవాలి. ఆ సిమెంట్ పాలు కూడా ఎక్కువ వాటర్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండాలండి. ఇసుక వేసే కలుపుకోవాలి సిమెంట్ పాలు కూడాను. ఇలా చుట్టూ పోసుకోవాలండి సిమెంట్ పాలు. ఇలా అన్ని సైడ్లకి పోసుకోవాలండి పాలని. మనం సిమెంట్ పాలు పోసినప్పుడు ఆ బౌలు వెయిట్ ఏం లేదు కదా, అలా లేచిపోతుంది అన్నమాట. నాకు టైంకి వెయిట్ పెట్టడానికి ఏం దొరక్క వాటర్ మగ్గు పెట్టాను. తర్వాత అయితే ఇసుక నింపుతాను. ఇలా ఇసుక నింపానండి. ఇలా ఇసుక నింపితే అది వెయిట్కి కిందకే ఉంటుంది కదా, మనకప్పుడు ఆ కుండీ అనేది నీట్గా షేప్ వస్తుంది అన్నమాట, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది. ఇది 3 డేస్ బాగా ఆరాలండి. 3 డేస్ వరకు మనం ముట్టుకోకుండా పక్కన పెట్టేయాలి. 3 డేస్ తర్వాత మనకి కుండీ రెడీ అవుతుంది. ఇలా వస్తుందండి. ఇది మనం చేసుకున్న బోన్సాయి చెట్టుకి కుండీ. ఇలా ఫ్లాట్గా డెప్త్ ఎక్కువ లేకుండా వస్తుంది అన్నమాట.
మనం ఏ షేప్ తీసుకుంటే ఆ షేపే వస్తుందండి, అలానే వస్తుందన్నమాట నీట్గా కుండి. ఇది కాకుండా ఇంకొకటి ఇండోర్ ప్లాంట్ కోసమని ఇంకొక కుండి చేశానండి, అదైతే క్లాత్ తోటి. సో ఆ కుండి చూపిస్తాను మీకు. ఇంకొక కుండి ఇదండి, ఇది క్లాత్ అన్నమాట. క్లాత్ తోటి సిమెంట్ పాలలో క్లాత్ను ముంచి ఇలా కట్ చేసుకొని షేప్ వచ్చేలా అలా చేసాము. ఆ లోపల ఒక బౌల్ కవర్లో పెట్టి పెట్టామన్నమాట, లోపలికి పెట్టి తర్వాత దానిపైన ఈ క్లాత్ సిమెంట్ పాలలో డిప్ చేసుకుని ఆ బౌల్ పైన వేసామన్నమాట. ఈ బేస్ అయితే మాత్రం తర్వాత పెట్టుకున్నాము, పోలు బేసు. సో కుండి ఇలా వచ్చిందండి. ఇది జడే ప్లాంట్ కోసమని, ఇండోర్ ప్లాంట్ కోసమని చేసాము, ఇంకా ప్లాంట్ అయితే పెట్టలేదు. సో ఇది ఇంకొక కుండి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే శ్రీ కళాకృతిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.